నిరంకుశ నిర్ణయాలతో జగన్ దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు వైసీపీ పాలనలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు కాకినాడ కార్పొరేషన్లోని ముప్పైవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ మన కాకినాడకి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ పేద వర్గాలపై బాదుడే బాదుడు పెట్టి ప్రతి ఏటా జనం నెత్తిన వేల కోట్ల భారం వేశారని ఆస్తి పన్ను పదిహేను రెట్లు పెంచారని పెట్రో బాదుల్లో ఏపీఏ అధికమని నిరంకుశ నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు నాయకులు గ్రంథి బాబ్జీ అమన్ జైన్ బచ్చుశేఖర్ దంగేటి సతీష్ కనకరాజు వై కొండలరావు మురళి భూస్వామి కొల్లాబత్తుల అప్పారావు తుమ్మల రమేష్ ఒమ్మి బాలాజీ గద్దుల సాయిబాబా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు